నిత్యం ఎదురు చూస్తున్న మన దేవుడు శ్రీరాముడు, ఆయనకు ఎన్నో ప్రపంచ దేశాల నుండి మన్నన లభిస్తున్నది. మరియు వారి యొక్క పూజకై సేవకై ఎంతో తపిస్తున్నవారు భక్తులు, శ్రీరామ భక్తులు. శ్రీరాముడికి జయం కలుగుగాక. వారికి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న ఈ సమయంలో అనేక మంది భక్తులందరూ వారి యొక్క ప్రేమాభిమానాలు, పుష్పాభిమానాలు ప్రకటిస్తూ అంజలి ఘటిస్తున్నారు. వారందరికీ జై శ్రీరాముని యొక్క ఆశీర్వాదం లభించుగాక. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సప్తవిధ పుష్పార్చన శ్రీరాముడికి సంగీత నాదార్చన. సప్తవిధ పుష్పార్చన నా స్వామికి సంగీత నాదార్చన. మృదు మధుర మధురమో మందార పుష్పాలు సీతమ్మ సిగలో నవసగిన శ్రీరాముడికి సప్తవిధ పుష్పార్చన నా స్వామికి సంగీత నాదార్చన. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వారికి త్రేతాయుగంలో ఎంతో వైభవం జరిగింది కదా. మనం త్రేతాయుగాన్ని చూడలేదు, ద్వాపరయుగాన్ని కూడా చూడలేదు. త్రేతాయుగంలో రాముల వారిని మనం చూడలేదు కదా. 14 భువనాలు ఈ కలియుగంలో రాముల వారికి జరిగినంత వైభవం ఈ రోజున, అలాగే ఈ 9 రోజులు కూడా ఏ భగవంతుడికి భూమండలంలో జరగలేదు కదా. ఎవరైనా ఆలోచించండి, ఏ దేవుడికైనా, ఏ భగవంతుడికైనా జరిగిందా ఇంతటి వైభవం, ఇన్ని 9 రోజుల ప్రతిష్టాపన కదా. చాలా వైభవంగా జరిగింది ఈ రోజున. అలాగే మన అయోధ్యలో రామమందిర నిర్మాణం సరైనదే, ఇది చాలామంది కూడా సరైనది కాదు అంటున్నారు. కాదు, ఇది ఎన్నో సంవత్సరాల నిరీక్షణ. రాముల వారు అక్కడే పుట్టారు. అయోధ్యలోనే రామ జన్మభూమిని మనం ఇప్పటికీ నమ్ముతాము. అయోధ్యలోని ప్రతిష్టాపన జరగడం ఎంతో విశేషమైనటువంటిది ఈ రోజున. అలాగే ఈ రోజునే ఎందుకు విశేషము అంటే, సోమవారం మృగశిర నక్షత్రం ద్వాదశి తిథి, దీన్ని అమృత సిద్ధి యోగం అంటారు. అలాగే అభిజిత్ లగ్నంలో స్వామివారిని ప్రతిష్టాపన చేయడం కూడా ఎంతో విశేషమైనటువంటిది. అమృత సిద్ధి యోగాలన్నిటి చాలా రేర్గా వస్తాయన్నమాట, చాలా రేర్గా. ఈ అమృత సిద్ధి యోగాలు ఉన్నటువంటి రోజున మహామహులు, ఋషులు, మునులు అందరూ కూడా తపస్సును ప్రారంభం చేస్తారు భగవంతుడి యొక్క అనుగ్రహం కొరుకుతా, ఆయన ప్రత్యక్షం చేసుకోవడానికి. అలాగే మనకు కూడా రామలల్ల బాలరాముడు మన ప్రత్యక్షమయ్యాడు. ఈ రోజున ప్రాణ ప్రతిష్టాపన జరుగుతుంది స్వామివారి కదా. స్వామివారి అయోధ్యలో సాక్షాత్ ఉన్నారనే దానికి నిదర్శనం ఈరోజు అయోధ్యలో రాముల వారి యొక్క ప్రతిష్టాపన జరుగుతుంది కదా. సో ఆయన లేడంటే అక్కడ ప్రతిష్టాపన జరగదు. ఈ రామ జన్మభూమి యొక్క ఊసు అనేది కూడా ఎవరు కూడా ఇస్తారు, ఎంతో విశేషమైనటువంటిది. భక్తులారా, అందరు కూడా రాముల వారి యొక్క అనుగ్రహాన్ని పొందని, రాముల వారి యొక్క దర్శనాన్ని చేసుకోండి. అందరికీ నమస్కారము. అందరం ఇప్పటి నుంచి జై శ్రీరామ్ కాదు, జై జై శ్రీరామ్ అనాలి. రాముడి యొక్క కార్యాలని అంటే దిగునిగత ఉత్సాహంతో, అంటే డబల్ సక్సెస్తో చేయాలి. ఇప్పటి నుంచి అందరు కూడా జై జై శ్రీరామ్ అనాలి. మనం ఈ భారతదేశంలో, రాముడు పుట్టిన దేశంలో పుట్టినందుకు మనం ఎంతో ధన్య జీవితం. భారతీయులు అందరూ కూడా మంచి ఉత్తమ సంస్కారాన్ని నేర్పిన, రాముడు పుట్టిన భూమిలో పుట్టినందుకు మనం ఎంతో ధన్యం. ఈ రోజుల్లో ప్రపంచమంతా మన వైపు చూస్తుంది, మన సంస్కారం వైపు చూస్తుంది. అంటే ఉత్తమ రాజు, ప్రభు ఎట్లా ఉండాలి అని నేర్పించాడు. ఉత్తమ అంటే తండ్రిగా ఎలా తండ్రి బాధ్యతను నిర్వహించాలి, ఉత్తమ సోదరులు ఎలా ఉండాలి, మళ్ళీ ప్రజల్ని ఎలా కాపాడాలి, ఎలా ఉండాలి. ఆయన రాజ్యంలో గుడ్డి వాళ్ళు లేరు, కుంటి వాళ్ళు లేరు, ఎవరు చోరులు లేరు. ఇంకా ఆయన రాజ్యంలో ఆకలి సావులు అసలే లేవు. ఇప్పుడు కాలంలో ఆకలి సావులు అన్నీ అవుతున్నాయి. ఎందువలన ఆయన ధర్మబద్ధంగా అన్నీ నేర్పించారు. ఆ ధర్మబద్ధాన్ని అందరూ కూడా ఇప్పుడు పాలించే ప్రభువులు అందరూ కూడా ధర్మాన్ని ఆచరిస్తేనే దేశము ధర్మబద్ధంగా ఉంటుంది. అందరికీ నేను అదే, రాముడి యొక్క ఆదర్శనాన్ని పుణికిపించుకొని రాముడి విగ్రహ ప్రతిష్ట ఇవాళ జరుగుతున్నందుకు కోట్లాది మందికి ఎంతో ఆనందమా. ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు ఎదురు చూస్తున్న దినం వచ్చింది. అయితే ఆ రాముని ప్రతిష్ఠించుకున్నాం, కానీ ఆ రాముణ్ణి ప్రతిష్ఠించుకోవడం కాదు, ఆయన ఆదర్శనాలని ప్రతి ఒక్క భారతీయుడు, ప్రపంచంలోని అన్ని అందరు మానవులు అందరికీ ఆయన ధర్మాలు వర్తిస్తాయి. ఈ రిలీజన్ ఆ రిలీజన్ కాదు, మంచి చేయడమే రాముడి యొక్క రిలీజన్ అనమాట. అలాంటిది అందరూ కూడా పుణికిపించుకొని ఆ రాముడు ఎంత ఉత్తమ జీవితాన్ని మనకు నేర్పించాడంటే, అందుకే ఏకపత్ని వ్రతం అంటే భారతదేశం. అలాంటి మంచి సంస్కారాన్ని ఇచ్చిన, భారతదేశంలో పుట్టినందుకు మనం ఎంతో గర్వించాలి.
ప్రతి ఒక్కరు కూడా రామనామాన్ని చెప్పాలి, రాముడిలాగా పవిత్రమైన జీవితం గడపాలి, రాముడి యొక్క ఉన్నత ఆశయాల్ని మనం అందరం కూడా వారి ఆశయాల్ని నెరవేర్చాలి. అందరు కూడా మీ ప్రతి పనిలో పని అవ్వకుంటే శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్ అనుకుంటే వెళ్ళండి, ప్రతి పని విజయం జరుగుతుంది. జయమంత్రం రామనామమే జయమంత్రం, మనకందరికీ విజయాలు చేకూర్చే ఘనమైన రామనామం, ఆ పవిత్ర నామం ఉన్నది. ఆ భారతదేశంలో పుట్టినందుకు మనం అందరం కూడా చాలా చాలా ధన్యజీవులము. మన అందరం కూడా ఆ రాముడిని నిరంతరము స్మరిస్తూ నిరంతరం రాముడి యొక్క పవిత్ర జీవితాన్ని మన కూడా అలవర్చుకోవాలని అందరికి కూడా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. అభిప్రాయం, ప్రతి హిందువు ఆనందించాల్సిన రోజు ఇది. ఎన్నో కొన్ని వందల సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాము. ఈ పర్వదినాన ఈ క్షణాన మన అందరము శ్రీరామి నామముతో రాముని దర్శించుకుంటూ అంతా మంచి జరగాలని చెప్పి, లోక కళ్యాణం బాగుండాలని చెప్పి, మన భారతదేశం అంతా బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. 500 సంవత్సరాల నిరీక్షణ ఈరోజు అద్భుతంగా మనకి జరుగుతుంది. అయోధ్యలో రామప్రతిష్ఠన అనేది ప్రతి ఒక్కరి గుండెల్లోనూ ఒక అద్భుతమైన సంఘటనగా మిగిలిపోతుంది. ఇది అందరికీ ఎనర్జెటిక్ దట్ డే. ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు అయోధ్య తాలూకా ప్రతిష్టను చూడడం వలన అందరికీ సకల ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కలుగుతాయని ఆ దేవుడు మనకి ఈరోజు ఇచ్చాడు. ఇది అందరికీ కూడా మంచిగా జరగాలని కోరుకున్నాము. శుభం భూయాలు. అలా అయోధ్య నుండి ఎంత పుణ్యము, ఎన్నేళ్ళ నుండి ఎదురు చూస్తున్నాము. ఇప్పుడు నేను దగ్గర నాకు 50-60 ఏళ్ళు ఉంటాయి. అప్పటి నుండి చూసినంటే నాకు ఇప్పుడే చూస్తున్నాను అన్నమాట. నేను దేవునికి చాలా సంతోషము, అందరు ఆశీర్వాదం మంచిగా అందరికి ఉండాలి, కోరిన కోరికలు నిలగించాలి. అయోధ్య రామయ్య అని మేము ప్రార్థన చేస్తున్నాం. దేవునికి అంతా మంచిగా ఉండాలి, రాష్ట్రం అంతా మంచిగా ఉండాలి. మనందరికీ ఎంతో ఆనందకరమైన విషయము ఈరోజు శ్రీరామచంద్రుడు ఈరోజు తన ఒక స్థానానికి మళ్ళీ వచ్చి ప్రతిష్ఠ చేసి ఈరోజు స్వామివారిని అక్కడ ప్రతిష్ఠ చేశారు. దీనికి ఈ భారతదేశంలో ఉన్న మన భారతీయులందరూ మన భారతీయులందరికీ ఎంతో గర్వించిన విషయం ఇది. మనందరికీ చాలా సంతోషమైన విషయము, ఎందుకంటే మనది హిందుస్థాన్. అంటే ఇక్కడ రాముణ్ణి ఎంతోమంది దేశ విదేశాల్లో ఈరోజు కూడా నమ్ముతున్నారు. అలాంటి ఒక రాముడు ఆయన క్షేత్రంలో మళ్ళీ పునర్స్థాపన ఆయనకు వచ్చింది. ఇది చాలా ఎంతో సంతోషమైన విషయము. ఈరోజు మన శబరిమల కేరళ తాంత్రులందరూ ఇక్కడ ఉన్నారు. ఈ యొక్క ఆలయంకి ఈ యొక్క విశేషమైన రోజున సందర్భంగా ఇక్కడ విచ్చేశారు. వీళ్ళందరూ ఇక్కడ దర్శనం చేసుకున్నారు. ఆ ఒక 12-20 ముహూర్తానికి అక్కడ లేము, కనీసం పుణ్యక్షేత్రంలో ఉందామని వచ్చాము. ఎంతో ఆనందంగా ఉంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నేను నాటి కేరళతీ నాను వరినద వర్షంగళాట నమ్ముడి ఆగ్రహమായിരുന്നു. വർഷങ്ങളാണ്, 500 വർഷത്തിന് ശേഷമാണ് ഇപ്പം ശ്രീരാമ പ്രതിഷ്ഠ പ്രാണപ്രതിഷ്ഠ നടക്കുന്നത്. വളരെ വളരെ സന്തോഷം, ഭയങ്കര ഒരു കാര്യമാണ്. ലോകം മൊത്തം ആദരിക്കുന്ന ഒരു കാര്യമാണ്. ജയ് ശ്രീറാം.